ఈరోజు మన ఆవాసానికి వచ్చిన మధ్యలో ఉన్న విధానం పరిచయం చేస్తారు మేడం. శ్రీమతి దావా వసంత గారు మేడం చైర్పర్సన్ గారు బాధ్యత నిర్వహించారు. వారు ఈరోజు మన విద్యార్థులు మన అందరికి కూడా నోట్బుక్స్ పంపిణీ చేయడానికి వారు రావడం జరిగింది. మన ఆవాసం యొక్క చాలా సంవత్సరాల నుంచి మన ఆవాసం యొక్క ఆత్మీయులు వారు. వారి యొక్క మాకు బర్త్డే కూడా మన ఆవాసంలో జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఒకటి విఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వారితో పాటు రావడం జరిగింది. వారికి కూడా మన ఆవాసం నుంచి స్వాగతం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన చాలా సంవత్సరాలు కూడా మన ఆవాసానికి పరిచయం వారు కూడా ఒకటి వారు కూడా స్వాగతం. మన ఆవాసం ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు మన ఆవాస కార్యదర్శి గారు చాలా ప్రేమగా ఆప్యాయంగా విద్యార్థులను కలవాలి అనే ముఖ్యమైనటువంటి కోణం. చాలా మన అందరి సహకారంతోనే ఈరోజు మిమ్మల్ని మేము ఇక్కడ ఉంచి చదివించగలుగుతున్నాం, అన్ని క్షేమ కార్యక్రమాలు చూడగలుగుతున్నాం. పార్టీలకు అతీతంగా డెమోక్రసీలో రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, అవన్నిటికీ అతీతంగా మనము అందరి సహాయంతో ఈరోజు గతంలో 52 ఉన్న సంఖ్యను ఇప్పుడు మనం 70కి తీసుకెళ్ళినాం. వచ్చే సంవత్సరం ఇంకొక 10 ఇట్లా పెంచుకుంటూ వెళ్ళాలనేది మన ఉద్దేశం. అర్హులైన విద్యార్థులను తీసుకుంటూ రెండవది ఇంకా ప్రాంతం స్టేట్ నుంచి మనకు వచ్చినటువంటి ముఖ్యమైన సూచన ప్రకారం ఏంటంటే ఈ ఒక్క ప్రాజెక్టే కాకుండా ఇంకా ఇతర సేవా ప్రాజెక్టులు కూడా చేయడానికి జగిత్యాలనే కేంద్రం అవుతుంది. అందులో మన ఆవాస కేంద్రంగానే ప్రాజెక్టు నడుస్తాయి. ఆల్రెడీ కుటుంబిషన్ కేంద్రం ఒకటి నడుస్తుంది, అది రెండోది అయింది. ఇంకా కూడా సేవా కార్యక్రమాలు ఉంటాయి, అది జగిత్యాల వేదిక కాబోతుంది. జగిత్యాలే ఎందుకు వేదిక కాబోతుంది అంటే జగిత్యాలలో దాతలు వాల్మీకి ఆవాసానికి పార్టీలకు అతీతంగా అందరూ సహకరిస్తారు కాబట్టి జగిత్యాల కేంద్రంగా ఇంకా సేవా కార్యక్రమాలు విస్తరించాలనే ఆలోచన మన స్టేట్ వాళ్ళకు ఉంది. ఆ త్వరలో అది కూడా ప్రారంభమవుతుంది. ఇది ఈ సందర్భంగా మనకు చూస్తే తెలుస్తుంది. చాలాసార్లు మీకు తెలుసుంటుంది పాత విద్యార్థులకు, మేడం చాలాసార్లు వచ్చింది ఇక్కడికి, చాలా సందర్భాల్లో బర్త్డేలో వాటిలో వచ్చేసింది. కాకపోతే మేమిద్దరం కలిసి కూడా ఇది మొదటిసారి. చాలాసార్లు నన్ను రమ్మన్నది నేను రాలేకపోయినా మీరు అనుకోవచ్చు, సరే మరి రమ్మన్నది అంటున్నారు అని ఒకటి చెప్తాను నేను. మీరెట్లా కూర్చున్నారో అక్కడ ఈ జడ్పీ చైర్పర్సన్ కూడా అక్కడ కూర్చుంటుండే, నేను ఇక్కడ ఉంది. ఎక్కడ? వాళ్ళ స్కూల్లో గోపాలరావు పేట్ ఫోర్త్ క్లాస్ 3rd క్లాస్ నుంచి ఆ విధంగా ఉండి చైర్పర్సన్ అయినందుకు చాలా సంతోషం. ఒక జిల్లాకు ప్రథమ వ్యక్తిగా అయినప్పుడు నేను చాలా సంతోషించాను. ఫోన్లో మెసేజ్ పంపాను, ఏ శుభాకాంక్షలు పంపాను, ఎలా పంపానో మీకు తెలిసి ఉంటుంది నా హాబీ ఏముంటుందని. చిన్నప్పుడు వసంతతోని వేయించిన వేషం, టీచర్గా యాక్ట్ చేస్తున్న ఫోటో, వేదిక ముందు ఇలా కూర్చున్న ఫోటో, అవి రెండు పంపాను. శుభాకాంక్షలు అమ్మ, రాజకీయాల్లో నువ్వు ఎదగాలని ఆశిస్తుందని పంపించాను. అది గర్వం మాకు. మీరు కూడా ఏదో ఒక రంగంలో, ఇష్టమైన రంగాల్లో ముందుకు వెళ్ళాలి అని. ఇంకొకటి కూడా తెలుసు, చాలాసార్లు అనుకొని ఉంటారు వసంత కూడా, అంటే అవసరాన్ని బట్టి మా సారు ఇట్లా సందర్భాలు, అవసరాన్ని బట్టే వెళ్ళాం. అది కూడా ఏది? మీ సహాయం కోసం. వాల్మీకి ఆవాసానికి చేయూత కావాలి, కొత్త భవన నిర్మాణం చేస్తున్నాం మేము అని సందర్భాన్ని బట్టి వెళ్ళాం మనం. మనకు కూడా సహాయం అందించడం జరిగింది. విశేషంగా ఈ సందర్భంగా కలుసుకున్నందుకు మళ్ళీ ఒకసారి మీ సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మీరు అందరూ రాజకీయాలు ఏవైనా, పార్టీలు ఏవైనా, భారతదేశం భారత ప్రజలు సహాయం అందాల్సినటువంటి పిల్లలు ఇక్కడ ఉంటారు. ఆ సహాయం వాళ్ళకు అందించే బాధ్యతగా వారధులుగా మాత్రమే మేము పనిచేస్తుంటాం. మన మన కోణాల్లో మన సమాజంలో మీకు తెలిసి మీరు మీకు తెలిసిన వ్యక్తులతోని ఇదే విధంగా సంపూర్ణ సహకారాలు అందించాలని కోరుతూ ఈ
నగరంలో ఉన్నటువంటి వాల్మీకి ఆవాసంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల అవసరాల దృష్ట్యా మరి స్కూల్ ప్రారంభమైన వేళ మరి స్టార్టింగ్ స్టేజ్లో చాలా వరకు పిల్లలకు నోట్బుక్స్ అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మల్లేశం గారు, అదేవిధంగా మా గురువు పెద్దలు నందేలి మదన్మోహన్ రావు గారు వారు మా దృష్టికి తీసుకెళ్ళగానే అదేవిధంగా నాకు కూడా సేవా కార్యక్రమాలు చేయాలన్నా అదేవిధంగా ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడమే కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమంగా అని భావించి ఈ కార్యక్రమం ఇంకా 15 డేస్ బిఫోరే చేయాల్సింది. కాకపోతే ఇవాళ పిల్లలకు సెలవు దినం కాబట్టి ఈరోజు పిల్లలందరికీ అవసరం ఉన్నటువంటి నోట్బుక్స్ మల్లేశం గారు తెలుపగానే మరి ఆ నోట్బుక్స్ తీసుకొచ్చి మరి పిల్లలకు అందజేయడం నిజంగా కూడా మీ అందరు ఏ విధంగా కూర్చున్నారో నేను కూడా సేమ్ అదే ప్లేస్లో కూర్చోండి మళ్ళీ వల్ల మా గురువు అయినటి మదన్మోహన్ రావు గారితో పాటు ఈరోజు కూర్చున్నానంటే పేరెంట్స్ జన్మనిస్తే నా జీవితంలో ఒక మంచి క్రమశిక్షణమైన జీవితాన్ని అందించినటువంటి నిర్మాత మదన్మోహన్ రావు సార్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటా ప్రతి స్టేజ్ మదన్మోహన్ రావు గారని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇప్పుడు ఒక స్కూల్కు టీచర్ వస్తే ఆ స్కూల్ మాత్రమే స్కూల్లో ఉన్నటువంటి ఆ సమయాన్ని బట్టి విద్యార్థులకు విద్యను అందిస్తారు. కాకపోతే మదన్మోహన్ రావు సార్ యొక్క గొప్పతనం ఏంటంటే స్కూలే కాకుండా మా గ్రామాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక మంచి అభ్యుదయ గ్రామంగా మార్చి తీర్చిదిద్దినటువంటి ఘనత వారిది. మాతోటే కాకుండా మా పేరెంట్స్ తోటి కూడా మంచి సత్సంబంధాలు, అదేవిధంగా ఏ ఆపదున్నా ఏదున్నా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఇంట్లో ఎవరికైతే చెప్పుకుంటారో ఆ విధంగా ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ కూడా వారి వారికి చెప్పుకొని వారు చాలా మానసిక ప్రశాంతత రిలాక్సేషన్ కానీ సొల్యూషన్ కోసం కూడా మరి వాళ్ళ దగ్గరికి వస్తారనంటే అది ఒక ఉపాధ్యాయునికి ఉండే గొప్పతనం. సార్ను స్ఫూర్తిగా తీసుకొని వారు ఇచ్చిన ఈ క్రమశిక్షణ భావాన్ని అలవర్చుకునే ఈరోజు చాలా కార్యక్రమం. నేను పదవిలోకి రాకముందు కూడా వాల్మీకి ఆవాసం అంటే ఏ కార్యక్రమం అయినా ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏ పెళ్లి రోజైనా ఏ పిల్లల బర్త్డే అయినా కూడా మరి మీతోటి జరుపుకునే అంత సంతోషం ఇంకెక్కడ కూడా దొరకది. ఆ విధంగా అప్పటి నుంచి ఆ అనుబంధం ఉంది. దాని తర్వాత మరి ఒక జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత మరి పార్టీలో మా పార్టీ పెద్దలు కవితక్క గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కావచ్చు అందరి యొక్క జన్మదిన వేడుకలను కూడా మరి ఎక్కడో మరి ఒక కేక్ కట్ చేస్తే అది కేక్ కట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళమే తిని అది అక్కడి వరకే సమస్యపోతుంది కాకుండా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక పూట భోజనం కావచ్చు వాళ్ళకి అవసరాల నిమిత్తం ఇవన్నీ కూడా కార్యక్రమాల్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి. వాల్మీకి ఆవాసంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మదన్మోహన్ రావు సార్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి సభ్యులుగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు, మరి మాతో పాటుగా వచ్చేసినటువంటి ఆనందరావు గారు, శ్రీధర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ప్రతాప్ భగవాన్, ఈ విధంగా ఒళ్ళె మల్లేశం గారు, ప్రణయ్, వీళ్ళందరూ కూడా మంచి సంక్షేమ మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమంలో నాతో పాటుగా పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విద్య అనేది ఎవరు దొంగిలించినా మరి దోచుకోనటువంటిది. ఎప్పటికి కూడా మీరు ఎంత బాగా చదువుకుంటే మరి ఆ ఆస్తి అనేది మీతోటే ఉన్నటువంటి గొప్పది, అంతటి గొప్పదైనటువంటి విద్య. ఈ విధంగా మాతో చేతనైనంత సహకారం ఈరోజు నోట్బుక్స్ ద్వారా ఇవ్వడం అనేది మాకు ఇచ్చిన అవకాశం. మాకు మరి మల్లేశం గారు, పెద్దలు మదన్మోహన్ రావు గారు ఇచ్చినటువంటి ఈ అవకాశం చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి అవకాశంగా భావిస్తున్నాం. మున్ముందు కూడా ఈ పిల్లలందరూ కూడా మా పిల్లలుగా భావించి మాకు చేతనైన శక్తి ఉన్నంత వరకు ఏ సాయాన్నైనా కూడా అందించడంలో ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా వాల్మీకి ఆవాసానికి నా వంతుగా ఒక 500,000 రూపాయలు కూడా ఆ భవనానికి పెట్టడం జరిగింది. అది కూడా ఒక జనవరి ఆర్ ఫిబ్రవరి మాసంలో అది కూడా మరి మీకు అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు అన్ని కార్యక్రమాలలో కల్లా సంతృప్తినిచ్చే కార్యక్రమంగా
దీన్ని భావిస్తూ మరి నాతో పాటు పార్టిసిపేట్ అయినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వాళ్ళందరూ కూడా ఎంత మంచి క్రమశిక్షణ అంటే మా శ్రీధర్ ఇప్పుడే వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు, ఇక్కడ నుంచి చాలా మంది డాక్టర్లు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది, ఒక క్రమశిక్షణమైన జీవితం ఉంటుంది. మరి ఎంతోమంది ఉన్నతమైనటువంటి కుటుంబంలో చదివిన పిల్లల కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల సంస్కారం ప్రవర్తన చాలా గొప్పది. ఆ సంస్కారం ప్రవర్తన ఈ వాల్మీకి ఆవాసం నుండి అందిస్తున్న పెద్దల ద్వారా నేర్చుకొని పిల్లలు కూడా దాన్ని ఎంతో గొప్పగా మరి అలవర్చుకొని జీవితంలో చాలా గొప్ప స్థాయిలో నిలుస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మిగతా ఉన్నటువంటి స్కూల్స్ కూడా, సో ఓన్లీ సబ్జెక్టే కాకుండా మోరల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో, ఆ విధంగా ముందుకోవాల్సిందిగా తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు అభినందనలు, విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ. Thank you for giving your guidance to our house. Thank you for coming to our house.